కుటుంబ సభ్యులు కూడా కన్నీటి వీడ్కోలను అందిస్తున్నారు మనం చూస్తున్నాం ప్రస్తుతం పద్మాలయ స్టూడియో దగ్గర అయితే అభిమానులతో పద్మాలయ స్టూడియోస్ ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయిందని చెప్పాలి సినిమా రాజకీయ ప్రముఖులు ఓవైపు వస్తున్నారు మరోవైపు కాసేపట్లో ఏపీ సీఎం జగన్ కూడా హైదరాబాద్కు రానున్నారు పద్మాలయ స్టూడియోలో సూపర్ స్టార్ కృష్ణకి జగన్ నివాళులర్పించనున్నారు సూపర్ స్టార్ కృష్ణ సినీ ప్రస్థానం గురించి అందరికీ తెలిసిందే అది ఒక అని చెప్పాలి ఆయన చేసినన్ని పాత్రలు విలక్షణ పాత్రలు బహుశా ఎవరూ చేయలేదేమో కానీ ఆయన చేయాలనుకుని చేయలేకపోయిన పాత్ర ఒకటి ఉంది అదే ఛత్రపతి శివాజీ పాత్ర శివాజీ అంటే కృష్ణకు చాలా ఇష్టం ఆ పాత్ర చేయాలని ఎంతో తాపత్రయపడ్డారు కానీ అది మత కల్లోలాలకు తీస్తుందేమోనన్న భయంతో వెనక్కి తగ్గారు కానీ చంద్రహాస్ అనే సినిమాలో కాసేపు ఛత్రపతి పాత్రలో కనిపించారు మరో సినిమాలో పాటలో శివాజీ గెటప్లో కనిపించి తన ముచ్చటను తీర్చుకున్నారు మహేష్ బాబు పూర్తి స్థాయి బాండ్ చిత్రం చేస్తే చూడాలని కోరుకున్నారు కృష్ణ కానీ అదీ తీరలేదు కౌబాయ్ పాత్రలో మహేష్ బాబు టక్కరి దొంగలో కనిపించారు అది తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని కృష్ణా గతంలో ఓసారి చెప్పారు ఇక తన మనవడు గౌతమ్ కృష్ణతో కలిసి నటించాలని కూడా అనుకున్నారు కృష్ణ కానీ అది సాధ్యపల్లేదు ఆయన కోరిక తీరకుండానే అందరినీ విడిచి వెళ్ళిపోయారు సూపర్ స్టార్ కృష్ణ సినీ ప్రస్థానం గురించి అందరికీ తెలిసిందే అది ఒక స్వర్ణ యుగమని చెప్పాలి ఆయన చేసినన్ని పాత్రలు విలక్షణ పాత్రలు బహుశా ఎవరూ చేయలేదేమో కానీ ఆయన చేయాలనుకుని చేయలేకపోయిన పాత్ర ఒకటుంది అదే ఛత్రపతి శివాజీ పాత్ర శివాజీ అంటే కృష్ణకు చాలా ఇష్టం ఆ పాత్ర చేయాలని ఎంతో తాపత్రయపడ్డారు కానీ అది మత కల్లోలాలకు దారితీస్తుందేమోనన్న భయంతో వెనక్కి తగ్గారు కానీ చంద్రహాస్ అనే సినిమాలో కాసేపు ఛత్రపతి పాత్రలో కనిపించారు మరో సినిమాలోని పాటలో శివాజీ గెటప్లో లో కనిపించి తన ముచ్చట తీర్చుకున్నారు మహేష్ బాబు పూర్తి స్థాయి బాండ్ చిత్రం వేస్తే చూడాలని కోరుకున్నారు కృష్ణ కానీ అది తీరలేదు కౌబాయ్ పాత్రలో మహేష్ బాబు టక్కరి దొంగలో కనిపించారు అది తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని కృష్ణ గతంలో ఓసారి చెప్పుకో ఇక తన మనవడు గౌతమ్ కృష్ణతో కలిసి నటించాలని కూడా సూపర్ స్టార్ అనుకున్నారు కానీ అది సాధ్యపల్లేదు ఆయన కోరిక తీరకుండానే అందరినీ విడిచి వెళ్లిపోయారు